నమస్తే హైబీస్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ రామ్ గోపాల్ ఎల్పిజి సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో గ్యాస్ వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ను ఈ నుంచి రిఫిల్ సిలిండర్ను పొందవచ్చును పెట్రోలియం సహజ వాయువు శాఖ గురువారం రోజున ప్రకటన చేసింది కాగా ఈ సదుపాయాన్ని ప్రస్తుతం చండీగఢ్ కోయంబత్తూర్ గుర్గావ్ పూణే రాంచీ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది త్వరలోనే ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది ప్రభుత్వ చుమురు మార్కెటింగ్ సంస్థలైన బీపీసీఎల్ హెచ్పిసిఎల్ లతో జతకట్టి రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల ఇప్పటి వరకు ఎల్పీజీ కేంద్రాలను తెరిచినట్టు సీఎస్ఈ ఎస్పీవి డైరెక్టర్ దినేష్ త్యాగి ఒక ప్రకటనలో తెలిపారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి గ్రామీణ పట్టణ ప్రాంతాలపై దృష్టి సాధించి సుమారు ఒక లక్ష ఎల్పిజి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు చూస్తున్నాం ఉండండి హైబీస్ తెలుగు న్యూస్